హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వాళ్ళ మంత్రులు ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేస్తున్నారు. ప్రజలేమో కనీసం దినచరి సరుకులు కొనుక్కోలేక, ఉద్యోగాలు లేక, ఇసుక పని లేక, దినచరి సరుకులు ఏమో రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రతి పప్పు దినుసులు ఏమో కేజీ 100 రూపాయలు పైనే, ఉల్లిపాయలు 100, బంగాళదుంప ఆఖరికి 30 రూపాయలు కానీ కేజీ దొరకట్లే. ఇలాంటి పరిస్థితుల్లోనే తినలేక, చావలేక, కక్కలేక, మింగలేక అన్నట్లేటంటే ఆత్మహత్య సరిమని కొన్ని రోజులు వచ్చాయి. అందుకే వీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రంలో శ్మశానంగా చేసేస్తున్నారన్నమాట. కుక్కలు చిన్న చిన్న ఇస్త్రీ మాదిరిగా చేస్తున్నారన్నమాట. ఈ పార్టీకే ఇది చెల్లింది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, కళ్ళు తెరవాలని ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున కేజీ 25 రూపాయలకే అమ్ముతా ఉన్నాము. రైతు బజార్ చూస్తే కనీసం కిలోమీటర్లు వరకు కూడా ఏంటంటే అక్కడ క్యూలు ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గానికి ఒక్క రైతు బజార్ పెట్టలే ఇంతవరకు కూడా. గతంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు మార్కెట్ రెగ్యులేటరీ కమిటీ ఎప్పటికప్పుడు నిఘా వేసేది, ఏ వస్తువు అయినా సరే రేటు పెరిగిపోతూ ఉంటే దాన్ని ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు సబ్సిడీ రిలీజ్ చేసి దాన్ని అదుపు తెచ్చేవారు అన్నమాట, కంట్రోల్ తెచ్చేవారు. మరీ అదుపు తప్పిన సమయాల్లో సూపర్ బజార్లో స్వయంగా మేమే ఉల్లిపాయలు ఇచ్చేవారు అన్నమాట, 20 రూపాయలు కేజీ అలాగన. మరి అలాంటిది ఈ పరిస్థితి ఈరోజు చూస్తుంటే చంద్రబాబు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవడు, కళ్ళు లేని కబోదిని మాదిరిగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది. అవంతి శ్రీనివాస పట్టదు. అందుకోసం అని చెప్పేసి ఇది వినూత్నంగా ఈరోజు ఏమో 25 రూపాయలకి చెప్పిన అంతం అన్నాం. సుమారు 300 మందికి 300 కేజీలు ఏమో ఈరోజు 25 రూపాయలు చెప్పిన ఈ యొక్క అమ్ముతున్నామని చెప్పేసి మేము